చెన్నైలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కోయంబేడు ఏరియాలో ప్రైవేట్ బస్సుల పార్కింగ్ ఏరియాలో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి బస్సులకు మంటలు అంటుకున్నాయి బస్సులన్నీ పక్కపక్కనే నిలిచి ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి దీంతో మూడు బస్సులు పూర్తిగా కాలిపోయాయి సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలు ఆర్పారు మిగతా బస్సులు కొద్దిగా దెబ్బతిన్నాయి అయితే ఈ ప్రమాదంలో మనుషులు ఎవ్వరూ గాయపడలేదు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు చెన్నైలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కోయంబేడు ఏరియాలో ప్రైవేట్ బస్సుల పార్కింగ్ ఏరియాలో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి బస్సులకు మంటలు అంటుకున్నాయి బస్సులన్నీ పక్కపక్కనే నిలిచి ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి దీంతో మూడు బస్సులు పూర్తిగా కాలిపోయాయి సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలు ఆర్పారు మిగతా బస్సులు కొద్దిగా దెబ్బతిన్నాయి అయితే ఈ ప్రమాదంలో మనుషులు ఎవ్వరూ గాయపడలేదు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు अभी थोड़ा देर के बाद गाड़ी फायर हो गया ये गाड़ी का अगले 150 दिन से खड़ा है इधर पर गाड़ी तो गाड़ी में ऊपर से अपार्टमेंट में है ना लोग उधर से कोई बीड़ी पी के डाल दिया एसी यूनिट पर डाल दिया एसी यूनिट पर डाल के क्या हो गया एसी का गैस लीक होके फायर हो गया पूरा बंद कर दिया पीछे वाला पीछे के मोहल्ले से आ रहे हैं आदमी अंदर आ रहे हैं जा रहे हैं उनको कुछ नहीं कर पाते इधर सिक्योरिटी है पूरा है सिक्योरिटी उस तरफ जाएगी इस तरफ हुआ तो वो क्या करेगा 1.5 करोड़ का लॉस हो गया इधर मणि के बारे में कितना लॉस हुआ 1.25 करोड़